అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జత్వాని అనే ఒక సినీ నటి వ్యవహారంలో అతిగా దురుసుగా ప్రవర్తించిన, నీచంగా దుర్మార్గంగా ప్రవర్తించిన, చట్టాన్ని తమ చేతిలో తీసుకొని దుర్మార్గంగా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా దిగజారటం, వాళ్ళ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నాను. వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు హాజరుపరచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సస్పెండ్ చేయటమే కాదు, వాళ్ళని చట్ట ప్రకారం, వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకించారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, మానవతా విలువల్ని మర్చిపోయారు, మహిళల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తించిన ఆ ముగ్గురు అధికారుల్ని చట్టంలో చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళ ఐపీఎస్ల నుంచి వాళ్ళే, వాళ్ళు చేసిన పని చాలా సామాజిక నీచం కాబట్టి, ఒక మహిళల పట్ల దేశమంతా కూడా ఈరోజు మహిళలకి సపోర్టివ్గా ఉంటే వీళ్ళు ముగ్గురు చేసిన చర్యల వలన తలదించుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. రక్షించాల్సిన పోలీసులు రక్షించాల్సి పోయి మహిళల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఈరోజు ఆ ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే స్థితికి ఈ ముగ్గురు తీసుకొచ్చారు. కాబట్టి ఈ ముగ్గురు వాలంటీర్గా రాజీనామా చేసి చట్టానికి లొంగిపోవాలి, వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి, మేము తప్పు చేసాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల మాటలని ఈ దుర్మార్గం చేసాం, మేము మా ఐపీఎస్ పదవులను వదులుకుంటున్నామని ప్రజల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిపోతే సమాజంలో వాళ్ళ గౌరవం పెరుగుతుంది, వాళ్ళ కీర్తి వస్తుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళ చరిత్ర నీచమైన చరిత్రకు వాళ్ళు దిగజారుతారు, ఐపీఎస్ చరిత్రకు నీచమైన చరిత్రకు వాళ్ళు లిఖించబడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఐపీఎస్ గౌరవం పెరగాలంటే ఈరోజు ముగ్గురు అధికారులు మీడియా ముందుకు వచ్చి మేము ఆ రోజు సజ్జల గారి మాటని మేము దుర్మార్గం చేశాము, మేము నీచంగా ప్రవర్తించాము, మేము రాజీనామాలు చేస్తున్నామని ప్రకటిస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. లేకపోతే వాళ్ళు దాన్ని ఇంకా మేము ట్రిబ్యునల్కి వెళ్తాం, మేము ఛాలెంజ్ చేస్తామంటే అంతకంటే దుర్మార్గం ఒకటి లేదు. వాళ్ళు ఉన్నత స్థాయిల్లో ఉండి అంత దుర్మార్గాన్ని ప్రవర్తిస్తారా? ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి వేధిస్తారా, కొడతారా, తిడతారా, నిర్బంధిస్తారా, అక్రమ నిర్బంధిస్తారా? అన్ని రోజులు నిర్బంధిస్తే ఆ అమ్మాయి ఎంత మానసికంగా బాధపడి ఉంటుంది? ఏం తప్పు చేసింది ఈ రాష్ట్రంలో? ఏం తప్పు చేసిందని ఆ అమ్మాయి మీద చర్య తీసుకున్నారు? వేరే రాష్ట్రంలో ఏం కేసు ఉంది ఆ అమ్మాయి మీద? ఈ దేశంలో ఎక్కడా కేసు లేదని కూడా ఈరోజు నాకు ఒక వార్త వచ్చింది. నాకు మీరు ఆ అమ్మాయి ఐడి కార్డు తీసుకుని కొట్టండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో కేసు ఉందేమో. కొన్ని మీడియా సంస్థలు, అంటే వైసీపీ అనుకున్న మీడియా సంస్థలు ఆ అమ్మాయి మీద పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. అట్లా చేయొచ్చా? అంత నిజంగా ఒక మహిళ మీద అలా చేయొచ్చా? ఎక్కడా లేదని ఈరోజు ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఎక్కడుందో చూపించండి, మీరు చూపించండి, మీ పత్రికలు ప్రకటించండి, ఏ కేసు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందో. కనుక ఈ దుర్మార్గంలో, ఈ నీచంలో పాల్గొన్న, ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలో పాల్గొన్న ముగ్గురు అధికారులు చట్టం ముందు లొంగిపోయి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి తమ ఐపీఎస్లకు రాజీనామా చేస్తే దేశంలో ఐపీఎస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. లేదా వాళ్ళు నైతికంగా పతనానికి, నైతిక విలువల పతనానికి వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటారు వాళ్ళు. కనుక నేను ప్రభుత్వ చర్యని స్వాగతిస్తున్నాను. చంద్రబాబు గారికి, వాళ్ళ ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఇట్లా మహిళల పట్ల, దళితుల పట్ల దుర్మార్గం ప్రవర్తించే అధికారులు కానీ, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మంచి సెట్ చేశారు. ఆయన మొన్న ఒక మహిళ పట్ల ఒక ఎమ్మెల్యే గారు చేస్తే చర్య తీసుకున్నారు, ఏ ఐపీఎస్ అధికారులు అయితే వదిలిపెట్టాలి. ఎమ్మెల్యే, సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, చిత్తూరు జిల్లాలో సొంత ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారులు ఒక మహిళ పట్ల రాంగ్ బిహేవ్ చేస్తే చర్య తీసుకుంటే తప్పేంటి? కాబట్టి ఈ చర్యని అంత మహిళా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ ఇప్పటికైనా వాళ్ళ మీడియాలో మహిళల పట్ల ఆ విధంగా దుర్మార్గంగా రాయటం
మానుకోవాలి, తప్పుడు వార్తలు ప్రకటించడం మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదే కాకుండా ఈ ముగ్గురు అధికారులకి ఈ పని, ఈ దుర్మార్గాన్ని అప్పచెప్పిన మరింత పెద్ద దుర్మార్గుడు సజ్జలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. సజ్జల గది వెళ్ళక డైరెక్షన్ ఇచ్చింది, మరి డైరెక్షన్ ఇచ్చిన ఎట్లా అరెస్ట్ చేయకుండా ఉంటారు? వెంటనే అరెస్ట్ చేయాలి. ముగ్గురు అధికారులు మీడియా ముందుకు వచ్చి చెప్పాలి ఏ నిర్ణయం మేరకు, ఎవరి ఆదేశాల మేరకు ఈ దుర్మార్గం చేశారో వాళ్ళు చెప్పాలండి. వాళ్ళ చెప్పు కన్ఫెస్ అవ్వాలండి. చేస్తే వాళ్ళకి ఐపీఎస్కి గౌరవం వస్తుంది, వాళ్ళ జీవితానికి సార్థకత ఉంటుంది, లేకపోతే వాళ్ళ జీవితం అంతా వాళ్ళు స్కార్ అంటే మచ్చగా వాళ్ళ జీవితం అంతా ఉంటుంది ముగ్గురు అధికారులకి. కాబట్టి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వాళ్ళు చట్టం ముందు ఒప్పుకోవాలి, అరెస్ట్ అవ్వాలి, ఉద్యోగాల నుంచి రాజీనామా చేయాలి. వాళ్ళకు ఒక పని అలా కాదు, వాళ్ళు పని చేయొచ్చు. వాళ్ళు రాజీనామా చేసి వైసీపీ పార్టీలో రేపు మూడు నియోజకవర్గాలు తీసుకొని వాళ్ళకి ఇన్ఛార్జ్లు ఇవ్వమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని మూడు నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ కూడా రేపు ఎన్నికల్లో గెలుస్తారు. ఇలాంటి మహిళలను అవమానించేవాళ్ళు, మహిళలు దుర్భాషలాడే వాళ్ళకి ప్రజలు ఓటేస్తారని చూద్దాం. మరి ఏంటండి అది దుర్మార్గం ఏంటి? రాజీనామా చేసి వాళ్ళు వచ్చి వైసీపీ పార్టీలో ఇన్ఛార్జ్లు ఉండమని చెప్పండి. వాళ్ళకి జిల్లా అధ్యక్షులు ఇవ్వండి లేకపోతే ముగ్గురికి, లేదా వాళ్ళు మీకు సెక్యూరిటీ ఇప్పుడు లేదని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు కదా సెక్యూరిటీ చాట్ లేదని, వాళ్ళ ముగ్గురు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఉండే ఒక కాంప్లెక్స్లో సెక్యూరిటీ ఆఫీసర్స్కి జాయిన్ అవ్వండి. మీరు ఎంత నీచం అండి ఇది. ఒక మహిళ సినిమా యాక్టర్ అంత పాపులర్ పర్సనాలిటీని మీరు తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధిస్తారా? ఇన్ని రోజులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తారా? మహిళల పట్ల అంత చేయొచ్చా? మీకు భార్యలు చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు ఉంటారే, అలా చేయొచ్చా? మీరు ఎవరైనా చెప్తే మాత్రం సజ్జలు అంటూ దుర్మార్గులు చెప్తారు, మీకు చెప్తే చేస్తారా దుర్మార్గాన్ని? కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను, మీరు ఇంతటితో ఈ పని అయిపోయింది అనుకో, వాళ్ళ అందరు ఉద్యోగాల నుంచి వాళ్ళు పోవాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వంలోని హోంశాఖకి డిఓపిటీకి రాసి వాళ్ళ ఉద్యోగాలు తొలగించే విధంగా, ఐపీఎస్ తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు లేదా వాళ్లే వచ్చి చట్టం ముందు లొంగిపోవాలి ముగ్గురు అధికారులు, లేదా రాజీనామా చేసి వైసీపీలో చేరాలి, లేదా జగన్కి కాంప్లెక్స్లో సెక్యూరిటీ ఆఫీసర్లు చేరితే వాళ్ళకి బాగుంటుంది, చట్టం ముందు లొంగాలి. ఏంది నైతికలు లేకుండా పనిచేస్తే అధికారులు, అంత ఉన్నత స్థాయి అధికారులు అట్లా పనిచేస్తే రేపు మహిళలకు ఏం రక్షణ ఉంటుంది? కాబట్టి ఇంతటితో ఆయన వదిలిపెట్టద్దు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉద్యోగాలు ఉండడానికి వీళ్ళు, ఐపీఎస్ గౌరవం రావాలి. ఐపీఎస్ వ్యవస్థకి, పోలీస్ వ్యవస్థకి గౌరవం రావాలంటే వీళ్ళ ముగ్గురు అధికారులు ఉద్యోగాలు ఉండడానికి వీల్లేదు, అరెస్ట్ చేయాలి. ఎక్కడ జరిగింది అమ్మా? ఎక్కడ? ఎక్కడ ఎక్కడ లేదు కదా, అది ఫాల్స్ అంటే కదా, అది ఫాల్స్ అంటే ఎక్కడ నువ్వు చూపించండి. ఎక్కడ నాకు చూపిస్తే నేను వస్తాను. లేదు ఓకే, ఒక సైకో ప్రాబ్లం వల్ల ఒక అమ్మాయి ఏంటది ఏం ఆధారాలు? ఆమె చెప్పింది పోలీసులు దగ్గర ప్రభుత్వం పోలీసు దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. లేదు పోయి ఇచ్చారు మనోడు, నేను కనుక్కున్నాను నేను దాని మీద దొరకలేదని చెప్పారు. నేను కనుక్కున్నాను ఆ కాలేజ్ గారు అడిగేది, ఆ కాలేజీది అది కరెక్ట్ కాదు వచ్చింది కనుక్కున్నాను. అక్కడ ఫ్రెండ్స్ కానీ నీలాంటి ఫ్రెండ్స్ మీడియా మిత్రులు అడిగితే అది ఫాల్స్ అండి అని చెప్పారు. నువ్వు కనుక్కో మళ్ళీ కావాలంటే, ఉందంటే పోదాం. ఒకవేళ ఉందంటే మిత్రమా నీ నాయకత్వంలో పోదాం, ఉందంటే అరెస్ట్ చేయాలి వాళ్ళని. వాళ్ళు రాజీనామా చేసి జగన్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేరాలి.